ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. మీరు కూడా ప్రతిసారి ఓటు వేస్తూనే ఉంటారు. మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఏంటంటే, ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గర ఉండేటువంటి ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటును చాలా జాగ్రత్తగా వినియోగించాలి. ఏం కింది మీద చేసినా గడబడైతుంది, ఎందుకంటే 5 సంవత్సరాల మన తలరాత రాస్తుంది ఓటు అనేది. ఎలక్షన్ వస్తే ఏమవుతుంది, పార్టీకి ఒక వ్యక్తి నిలబడతారు. బీఆర్ఎస్ తరఫున జోగురామన్న గారు ఉన్నారు మీ ముందు. కాంగ్రెస్ పార్టీకి ఒకరు ఉంటారు, బీజేపీ పార్టీకి ఒకరు ఉంటారు, ఇండిపెండెంట్ కూడా ఒకరో ఇద్దరు ఉండవచ్చు. అభ్యర్థుల గురించి మీరు తప్పకుండా ఆలోచన చేయాలి. అభ్యర్థి మంచివాడా చెడ్డవాడా, మాకేం పని చేస్తాడు అనే విషయం ఆలోచన చేయాలి. కానీ దానికంటే ముఖ్యంగా ఈ అభ్యర్థి ఒక్కడే కాదు, అభ్యర్థి వెనక చాలా పెద్ద పార్టీలు ఉంటాయి. ఆ పార్టీల చరిత్ర ఏంది మీరు చూడాలి. పార్టీ వైఖరి ఏంది, ఆ పార్టీకి అధికారం వస్తే ఎట్లా ఆలోచిస్తారు, ఎవరికి మేలు చేస్తారు ఎవరికి మేలు చేయరు, ప్రజల గురించి రైతుల గురించి వాళ్ళ ఆలోచన ఏముంటుంది అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఆ పార్టీల చరిత్ర కూడా మీరు చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అట్లా మీరు ఆలోచించి ఓటేసిన రోజు చాలా మంచి జరుగుతుంది. ఎన్నికల్లో ప్రజలు గెలుస్తారు, ప్రజలు గెలిపే నిజమైన ప్రజాస్వామ్యం. బీఆర్ఎస్ చరిత్ర మీకు తెలుసు. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కోసం. బ్రహ్మాండంగా కొట్లాడి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ సాధించుకున్నాం, మీకు తెలుసు ఆ విషయం. ఉద్యమం అంతా కూడా మీ కళ్ళ ముందే జరిగింది. అదేవిధంగా మీరిచ్చిన ఆశీర్వాదంతో గత 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణకు చాలా సమస్యలుండే. కరెంటు లేదు, మంచినీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు, ప్రజలు బతకబోవుడు వలసబోవుడు, చాలామంది చచ్చిపోవుడు, ఆత్మహత్యలు చేసుకునుడు, చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకునుడు, ఇట్లాంటి చాలా సమస్యలుండే. అవన్నీ గురించి కూడా బాగా మదనం చేసి ఆలోచన చేసి ఒక పందా చేసుకొని ముందుకు పోయినాం. అందులో సంక్షేమం, పేదల యొక్క సంక్షేమం చాలా ముఖ్యంగా తీసుకున్నాం. పెన్షన్లు, 100 రూపాయలు ఉండే పెన్షన్ను 1000 రూపాయలకు తీసుకొని పోయినాం. అట్లే చాలా కార్యక్రమాలు, షాదీ ముబారక్ కావచ్చు, లక్ష్మీ కళ్యాణ లక్ష్మి కావచ్చు, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు మీ కళ్ళ ముందర ఉన్నాయి, మీ గ్రామాలలో జరుగుతున్నాయి. దాని తర్వాత రైతుల గురించి చాలా ఆలోచన చేసి ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనన్ని కార్యక్రమాలు తీసుకున్నాం. ఒక పాలసీ ప్రకారం ప్రాజెక్టుల కింద నీళ్లు పారితే, ఇప్పుడు మీ సాతనాల కావచ్చు, లక్ష్మీపురం రిజర్వాయర్లు కావచ్చు, పారితే మునుపు ఏమో దానికి పన్ను కట్టేది, నీటి తీర్మాన్ని వసూలు చేసేది. బీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా రద్దు చేసింది, బకాయిల్ని కూడా తీసేసినాం. ఎందుకంటే రైతులు తెలంగాణ వచ్చే ముందర మనం చెట్టుకోడు గుట్టకోడైనాం, బతకలేకుండా ఉన్నాం. రైతులు బాగుపడాలని చెప్పి, వ్యవసాయ స్థిరీకరణ జరగాలని చెప్పి చాలా ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని కొన్ని మంచి పాలసీ